మిత్రులరా మానవుడిలో రుజువర్తన నైజం రావాలి అంటే గ్రామంలో నడిచే విధానం రావాలి అంటే మానవుడు సృష్టికర్త అయిన దైవాన్ని గుర్తించడం మాత్రమే ప్రధానమైన విషయం ఆ దైవానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడం ద్వారానే అతను చెడులకు దూరంగా ఉండగలడు పరస్పర ద్వేషభావాలకు దూష దూరంగా ఉండగలడు నేను చదివిన సూర్య నిశాలోని మొట్టమొదటి ఆయత్న మీరు పరిశీలిస్తే అక్కడ సృష్టికర్త అయిన దైవం మానవుడితో ఓ మానవుడా నిన్ను నేను ఒకే జీవి నుండి ఉనికిలోకి తెచ్చాను మరి ఒకే జీవి నుండి ఉనికిలోకి వచ్చిన మనం పరస్పరం ద్వేషభావాలతో జీవిస్తున్న మనం ఒకటవుతామా అవుతామా చూడండి అలా తల అదే ఆయత్లో కాస్త ముందుకెళ్ళంటారు ఒక హలహమిన్హ్జహ ఆ జీవి నుండే దాని జతను కూడా ఉనికిలో ఒకటి తేవడం జరిగింది మిన్ హుమా రిజాలన్ కసీరం అని మరి ఆ జత ద్వారా భూమి మీద అనేక జంటల్ని సృష్టికర్త అయిన అల్లాహ్ వ్యాపింపజేశాడు ఒత్తకుల్లా భయపడండి ఆ సృష్టికర్తైన దైవానికి మిత్రులారా ఎప్పుడైతే మానవుడు తన సృష్టికర్త అయిన దైవాన్ని కూర్చిన నిజమైన భావనను పొందుతాడో ఆయన శక్తి సామర్థ్యాల్ని అర్థం చేసుకుంటాడో ఆ శక్తి సామర్థ్యాలతో ఉన్న సృష్టికర్త అయిన దైవం తనను ఒకే స్త్రీ పురుష జంట నుండి ఉనికిలోకి తెచ్చాడన్న విషయాన్ని గ్రహిస్తాడు అప్పుడు ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిని తన సోదరులుగా భావిస్తాడు ఎందుకంటే అతనికి చెప్పబడిన ఆజ్ఞేయ ఏది మిమ్మల్ని సృష్టికర్త అయిన దైవం ఒకే స్త్రీ పురుష జంట ద్వారా ఉనికిలోకి తెచ్చాడు ఆ జంట ద్వారా ఉనికిలోకి వచ్చిన మనం పరస్పరం సహోదరులమన్న భావన ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే మనం సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ను గుర్చిన సరైన అవగాహన ఆయన శక్తి సామర్థ్యాలను గుర్తించి ఆయనతో మరో సహవర్తి చెయ్యకుండా మన ఆలోచనలు అందులో జొప్పించకుండా ఎప్పుడైతే ఆయన ఇచ్చిన ధర్మాన్ని మనం వీడకుండా కలుషితం చెయ్యకుండా ఉన్నది ఉన్నట్లుగా నడుస్తామో ఆ దినం మనం మనల్ని ఇతరులను సైతం ప్రేమించేవారిగా మారుతాం మిత్రులారా ఈరోజు సమాజంలో ఉన్న సమస్యకంతా కారణం ప్రధానమైన విషయం దేవుడెవరో మనకు తెలియకపోవడం తెలిసినా ఆ దేవుడు ఒక్కడా లేదా అనేకమా అన్న భావనతో జీవిస్తున్న మనం దిశానిర్దేశం లేని జీవితాన్ని గడుపుతున్నాం మిత్రులారా అందుకే సూర్య బహరాలోని ఇరవై ఒకటో రెండవ అధ్యాయం ఇరవై ఒకటో ఆయత్లో తర్వాత ఇంకాస్త ముందుకెళ్ళు సృష్టికర్త అయిన అల్లా తన శక్తి సామర్థ్యాలు ఏంటో వివరిస్తాడు వాటిని మీరు ఆరాధిస్తున్న మిథ్యాదైవాల్లో ఒకసారి పరిశీలించి చూడండి అని చెప్తాడు అదేంటో ఒకసారి పరిశీలించండి యా యుహన్నాసు బృదు రబ్బకుముల్లది హలహకుం వల్లదీ నమిన్ హబ్లికుంల అల్లకుం తత్తహూన్ అల్లదీ జ అలకుముల్లర్ధ ఫిరాశం ఆ అల్లాయే మీకోసం ఈ భూమిని నివాసయోగ్యం చేశాడు మీరు ఒకసారి పరిశీలించోడండి మీరు నడుస్తున్న మీరు జీవిస్తున్న మీ జీవనం గడుపుతున్న ఈ భూమి గుండ్రంగా ఉన్నది గుండ్రంగా ఉన్న ఈ భూమిని మీకోసం నివాసయోగ్యం చేసిన వాడెవరు ఆ భూమిపై ఏదైనా ఒక వస్తువును మీరు ఉంచితే గుండ్రటి ఏ వస్తువుపైనన్నా మరో వస్తువు ఉంచితే అది నిలబడుతుందా మీరు పరిశీలించి చూడండి మీరు అందులో నివసిస్తున్నారు మీరు కట్టుకున్న అందమైన ఎత్తైన భవంతులు కూడా ఉన్నాయి మీరు ప్రయాణం చేసే అనేక వాహనాలు ఉన్నాయి ఇవేవి మిమ్మల్ని తీసుకొని దొరిపోకుండా ఉండేందుకు సృష్టికర్తైన అల్లా ఈ భూమిని వాళ్ళు జిబాల అవుతాద కొండలను మేకుల్లా పాతి మిమ్మల్ని తీసుకొని దొరికిపోకుండా ఉండేలా నిర్దేశించి ఉంచాడు ఈ శక్తి సామర్థ్యాలు కలిగిన వాడినే సృష్టికర్తైన అల్లాహ్ అంటారు మరి మీరు ఆరాధిస్తున్న మిథ్యా దైవాలు కానీ మీరు కల్పించుకున్న కాల్పనిక విధానాలు కానీ ఇటువంటి సృష్టికర్తైన దైవంతో మరో సహవర్తిని కల్పించే విధంగా మీరు కల్పిస్తున్న మిథ్యా దైవాలు ఈ విషయంలో ఏమైనా పాత్ర కలిగి ఉన్నాయా ఒకసారి పరిశీలించండి అని అల్లా తాలా గ్రంథంలో సెలవిస్తారు మరి ఆయన మీకోసం ఆకాశాన్ని పైకప్పుగా ఆ ఆకాశం వైపు నుండి మీకోసం మీ జీవనాధారమైన వర్షాన్ని కురిపిస్తూ ఆ వర్షం ద్వారా మృతభూమికి జీవం పోసి మీకోసం ఆహార ప్రదాయమైన పంటల్నిస్తూ పండ్లను ఇస్తూ వాటి ద్వారా మీకు మేలును చేకూర్చున్నవాడు అల్లాహస్వాన్ అవుతాన మరి ఇంతటి సర్వశక్తి కలిగిన దేవుడితో మరి మీరు సహవర్తులుగా వేరే వారిని నిలబెట్టగలరా ఫలాతజ్ అలూలిల్లా హి అందాదం వాంతుం తాలమూన్ ఎన్ని తెలిసిన తర్వాత కూడా ఆయనతో మరో సహవర్తిని మీరు ఎలా చేయగలుగుతున్నారు అని సృష్టికర్త అయిన అల్లా మనల్ని సంబోధిస్తూ చెబుతున్నారు మిత్రులారా ఇక్కడ ప్రతి అంశాన్ని మీరు పరిశీలించండి ఎప్పుడైతే సృష్టికర్త అయిన ఒక్కడే ఒక్కడేనన్న ఆలోచన మనలో కలుగుతుందో ఆ ఒక్క సృష్టికర్తే ముందు ఒక జీవిని ఉనికిలోకి తెచ్చాడన్న ఆలోచన ఉద్భవిస్తుందో ఆ జీవిదార దాని జంట ఆ జంట ద్వారా ఈ భూమిపై జీవిస్తున్న అనేక జంటలు ఉనికిలోకి వచ్చాయన్న విషయం అవగాహన అవుతుందో మరి అటువంటి మానవులు తోటి మానవుల్ని ప్రేమించడం మొదలు పెడతారు వారి కోసం తమకు ఏది మేలవుతుందో అది వారికి కావాలని కోరుకుంటారు అటువంటి సమాజ నిర్మాణానికి పునాది ఏకేశ్వరోపాసన మాత్రమే అది మానవుడికి తోటి మానవుల పట్ల వ్యవహరించే వ్యవహార శైలిని మతజాడ్య విధానాలకు దూరంగా ధర్మబద్ధమైన జీవితాన్ని చూపిస్తుంది